పల్లా రాజేశ్వర రెడ్డి హుషారుడని తెలుసు కానీ ఇంత హుషారుడని తెలియదు. మీరేం లేదు, సభ పెట్టిపోతే చాలు, గెలిచి వచ్చిన తర్వాత నేను అన్ని అడుక్కుంటా అని చెప్పిండు. వీడికి వచ్చినాకనేమో ఇక దొడ్డకొచ్చిన గోద పెండబెట్టకపోతుందా అన్నట్టు పేద లిస్టు చదివి ఇవన్నీ చేస్తావా సస్తావా అని ఈయనకన్నా ముత్తిరెడ్డి నయం ఉండే. కానీ మంచి ఉండాలి, ఇటువంటి నాయకులు ఉంటేనే మంచిది. ఎమ్మెల్యే కాకముందే సమస్యలు తెలుసుకొని మీ అందరితో మాట్లాడి చాలా విషయాలు వారు చెప్పినారు. అవన్నీ కూడా చేయదగిన అంశాలే, పెద్ద గొప్ప విషయాలేం కావు. డెఫినెట్గా వాటన్నిటిని కూడా నేను చేసి పెడతాను. మెడికల్ కాలేజీ వచ్చంటే ఆటోమేటిక్గానే నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు అన్నీ వచ్చేస్తాయి. అది రాష్ట్ర స్థాయి పాలసీ డెసిషన్ ఉంది, దానికి ఇబ్బందే లేదు, అవన్నీ కూడా వస్తాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను. సరే, చేరియాల మా వాళ్ళకి ఎందుకో రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది, అదేమంతా పెద్ద సమస్య కాదు. రాజేశ్వర రెడ్డి గారిని భారీ మేయర్తో గెలిపించండి, మీకు నెల రోజుల లోపల చేరియాల డివిజన్ కూడా చేసి పెడతానని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అయితే జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు, యాద్ చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు, కళ్ళకు నీళ్ళొచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ నలు చెరగుల అన్ని జిల్లాలు అన్ని మండలాలు మూల మూల నేను తిరిగిన మీకు తెలుసు.